తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆరో విడత హరితహారాన్ని ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి హరితహారాన్ని ప్రారంభించున్నారు ఈ సందర్భంగా ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయమంతా తెలుసుకునేందుకు రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారి శోభ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం ఇరవై ఐదో తారీఖున సీఎం నర్సాపూర్ రాబోతున్నారు ఆరో విడత కార్యక్రమం ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి సారు వచ్చే విధ సారు వచ్చి సీఎం గారు వచ్చి చేసే విధంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి వారు ముఖ్యంగా అటవీ పునరుజ్జీవనం మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు సో ఆ సందర్భంలో మన సీఎం గారికి కూడా అటవీ పునరుద్ధరణ ఏ విధంగా మేము చేసేవని చూపించడానికి మన నర్సాపూర్ ఫారెస్ట్ బ్లాక్లో చేసిన పనులన్నీ చూపించడం ఏ విధంగా అటవీ కూడా పొలకించి పునరుజ్జీవం చేసిందో అది చూపించడానికి మొదలెడుతున్నారు మన ఆరో విడిత హరితారం అక్కడ ప్రారంభంగా ఒక మొక్క మొక్క నాటుతున్నారు మా మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి గారు కూడా వస్తున్నారు మన మన మినిస్టర్ హరీష్ రావు గారు ఇంకా లోకల్ ఎమ్మెల్యే ఎంపీ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అక్కడ నాటి మొదలెడుతున్నాం అదే టైంలో రాష్ట్రంలో కూడా తర్వాత సార్ నాటిన తర్వాత ప్రతి చోట కూడా హరితహారం ప్రోగ్రాం మొదలవుతుందండి అటువీ మనం ఏదైతే హరితహారం ప్రారంభం తర్వాత ఒకటి రెండు సంవత్సరాలు మనకు పడిన పరిస్థితి ఈసారి నైరుతి రుతుపన్నులు అనుకూలంగా ఉన్నాయి మంచి వర్షపడే పరిస్థితుంది రాష్ట్రం మొత్తం మీద ఎన్ని మొక్కలు లక్ష్యంగా పెట్టుకున్నారు మీకు ఆల్రెడీ అనౌన్స్మెంట్ సీఎం గారే ఇచ్చారు రాష్ట్రం మొత్తం మీద ముప్పై కోట్ల టార్గెట్ ఇచ్చారండి మన పంచాయతీరాజ్ వాళ్ళు ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫోర్ క్రోర్స్ ఆడుతున్నారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషను జిహెచ్ఎంసీ హెచ్ హెచ్ఎండిఏ ఆల్ మున్సిపాలిటీస్ కలిపి ఒక దగ్గర దగ్గర పన్నెండున్నర కోట్లు నాటుతున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ లోపల మేము దగ్గర దగ్గర రెండున్నర కోట్ల పైన నాటుతున్నాము ఇంకా మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి మొత్తం ముప్పై కోట్లు మొక్కలు నాటడానికి లక్ష్యంగా ఈ విడత పెట్టుకున్నారు జిల్లాల వారీగా అటవీ ప్రణాళిక ఒక హ్యాండ్ బుక్ అనేది తయారు చేయబోతున్నారు అంశాలు ఇది డిస్ట్రిక్ట్ ప్రొఫైల్ అని తయారు చేస్తున్నామండి ప్రతి జిల్లా నుంచి ఒక డిస్ట్రిక్ట్ ప్రొఫైల్స్ తీసుకున్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఏంటంటే ఏ ఏ పోర్షన్లో అని మూడు పార్ట్స్ చేసాం ఈ డిస్ట్రిక్ట్ ప్రొఫైల్స్ పుస్తకానికి ఏ పోర్షన్లో ఆ జిల్లాలో జోగ్రఫికల్ ఏరియాకి అటవీ ప్రాంతం ఎంత ఉంది ఆ ఉన్న అటవీ ప్రాంతం ఏ విధంగా ఉంది ఎంత కాన్ఫిడెన్సిటీతో ఉన్నది ఎంత నీటి వాటర్ బాడీస్ ఉన్నాయి ఎంత పునరుజ్జీవం చేయడానికి అనువు కానిది ఎంత అనువైంది ఎంత ఇవన్నీ వివరాలు ఉంటాయి ఎన్ని రేంజ్లు ఉన్నాయి ఎన్ని డివిజన్స్ ఉన్నాయి ఆ జిల్లాలో బి పోర్షన్లో ఇంతవరకు పునరుజ్జీవం కింద ప్లాంటింగ్ కింద అఫారెస్టేషన్ కింద మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేసినవన్నీ పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై వరకు ఏం చేసాము రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి యాక్షన్ ప్లాన్ ఏమిటి ఇదే కాకుండా కాంపన్సేటరీ ఫారెస్టేషన్లో కూడా ఈ జిల్లాలో ఎంత ల్యాండ్ మనం తీసుకున్నాం నామన్ ఫారెస్ట్ ల్యాండ్ దాన్ని ఏ విధంగా చేస్తున్నాం అనేది బి పోర్షన్లో వస్తుంది సి పోర్షన్ టోటల్ హరితహారం ప్రణాళిక ఆరో వ్యక్తి గురించి ఇలాగ డిస్ట్రిక్ట్ ప్రొఫైల్స్ ప్రతి ఒక్కరు తయారు చేయడం జరిగింది ముఖ్యంగా మనం చూస్తున్నాం నాటాలు మొక్కల్లో ఎంతగానో నాడుతున్నామో అదే స్థాయిలో బతికించాలని కూడా మీరు చెప్తున్నారు ముఖ్యమంత్రిగా చెప్తున్నారు ఆ స్థాయిలో అంటే ఎన్ని మొక్కలు అంటే అన్ని మొక్కలు బతకడం కోసం ఎలాంటి భాగస్వామి ప్రజలు ఏ విధంగా భాగస్వామి చేయదలుసుకున్నారు ఎందుకంటే ఇండ్లలోకి ప్రతి ఇంటికి కూడా ఐదారు మొక్కలు ఇవ్వాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు ఆ మొక్కలను చాలా మంది కూడా పెంచే ప్రయత్నం చేయాలి కొంతమంది వాటి మీద చర్యలు కూడా మనం ఉపక్రమించాలనుకుంటున్నాం ఏ విధంగా చర్యలు తీసుకోపోతారు ఏ విధంగా ఇళ్ళకి మొక్కలు ఇవ్వబోతున్నారు ల్సిన అవసరమే లేదు దీంట్లోచల్లి ఫారెస్ట్ డిపార్ట్మెంటే కాదు ప్ర ప్రతి పౌరుడిది తన బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ నాటిన మొక్కను ప్రతించుకునే ప్రయత్నం చేయాలి మనకి చట్టపరంగా కూడా మనకి సీఎం గారు మొత్తం దేశం మొత్తంలోనే ఎక్కడా లేదు మన రాష్ట్రంలోనే మన పంచాయతీ రాజ్ యాక్ట్ మున్సిపాలిటీ యాక్ట్లో ఎనభై ఎనిమిది ఐదు శాతం సర్వైవల్ ఉండి తీరాలి అనే కండిషను మళ్ళీ పది శాతం ఫండ్స్ని గ్రీన్ ప్లాన్ కూడా ఇవ్వటం జరిగింది సో ఆ బాధ్యతగా నేను రెండేడు సంవత్సరాల నుంచి ఇది వచ్చింది కానీ పోయిన సంవత్సరాల నుంచి సీఎం గారి ఫోకస్తో చాలా బాగా వచ్చి ప్రతి గ్రామ పంచాయతీలో మేము తిరిగిన చోటలా చూసాం వాళ్ళలో వాళ్ళు నాటుకున్న మొక్కని కాపా చూసుకునే బాధ్యత వాళ్ళలోనే వచ్చింది వాళ్ళకే వచ్చినాయి ఆ ప్రేమ ఇంకొక రెండు మూడేళ్లలో మన హోల్ రాష్ట్రం మొత్తం ఏ విధంగా ఉంటుందో మీరే చూస్తారు అందరూ బతికించుకుంటారు ఓకే ఓకే అంటే దేశానికి ఆదర్శవంతంగా ఈరోజున హరితహారం మొక్కలాటే కార్యక్రమం మొదలవుతుంది అది రేపు ఇరవై తారీఖు ముఖ్యమంత్రి గారు ఎన్ని గంటలు రాబోతున్నారు ఇరవై తారీఖు ముఖ్యమంత్రి గారు ఎన్ని గంట రాబోతున్నారు ఎవరెవరు రాబోతున్నారు ప్రస్తుతం నాకు తెలిసిన సమాచారం ప్రకారం పదకొండు పదకొండున్న పన్నెండు మధ్యలో సీఎం గారు వస్తున్నారని తెలిసిందండి ఇంకా వారితో పాటు ఇక్కడ లోకల్ అందరూ ఉండి రిసీవ్ చేసుకుంటాము సీఎం గారు మొదటగా నాటి మొక్క ప్రత్యేకంగా ప్రతిసారి నాలుగో విడత గజ్వేల్లో నాలుగో విడత గజ్వేల్లో కదంబ మొక్క నాటారు ఈసారి ఏ మొక్క నాటబోతున్నారు ఈసారి ఏ మొక్క నాటారో సీఎం గారు ఆ రోజే చెప్తారు మాకు అన్ని మొక్కలు మేము రెడీ చేసి ఉంచాం వారు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది నాటిస్తాం థ్యాంక్ యూ ఇది మొత్తం మీద చూసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉంటే హరితహారంలో భాగంగా మెదక్ జిల్లా నరసాపూర్లో మొదటి మొక్క నాటి హరితహారాన్ని ప్రారంభిస్తారు అదేవిధంగా నరసాపూర్ అడవి అవుతుందో పునరుద్ధరణ కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు ఆ రోజున మంత్రులతో కలిసి దాన్ని పరిశీలించనున్నారని ఏ విధంగా రాష్ట్ర అటవీ ఉన్నతాధికారి శోభ చెప్తున్నారు కెమెరా పర్సన్ రాముతో పీవీరావు టెన్టీవీ మెదక్